పద రోజుల కింద పేపర్లలో జ్యోతిరావు పూలే పెరియార్ రామస్వామి నారాయణ గురు వాళ్ళ జీవిత చరిత్రలను పాఠ్య పుస్తకాల నుంచి రద్దు చేసిండ్రు తక్షణమే తిరిగి ఆ పాఠ్య పుస్తకాల్లోకి ఈ మహానీయుల జీవితాలను ఎక్కించాలని చెప్పి ఎంఆర్పిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇయాల భారతదేశంలో సామాజిక న్యాయాన్ని ధ్వంసం చేయడంలో భాగంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వము మహానీయుల జీవితాలు వాళ్ళ త్యాగాలు వాళ్ళ లక్ష్యాన్ని సాధారణ ప్రజలకు అందకుండా చేసే కుట్రలో భాగమే వీరి చరిత్రను తొలగిస్తున్నారు అనడానికి ప్రధాన సాక్ష్యాలు ఇలా దేశవ్యాప్తంగానే ఒకసారి గనుక మనం ఆలోచించినట్లయితే తమిళనాడులో సామాజిక న్యాయం అనే డిమాండ్ పేరుతోటి బీసీ కులానికి సంబంధించిన కరుణానిధి ఈ దేశంలో ఈ ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగలిగాడు అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో అనసబడ్డ కులాలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి బీఎస్పీ పార్టీ రూపంలో మాయావతి ముఖ్యమంత్రి అయింది ఉత్తరప్రదేశ్ లో లల్లూ ప్రసాద్ యాదవ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏదైతే మహానీయుల జీవిత చరిత్రను ప్రజలకు అందించి వారి త్యాగాలను వారి లక్ష్యాలను ప్రజల ముందు పెడితే వాళ్ళు చైతన్యమై తన ఓటును తన ఓటును తన సామాజిక వర్గాలకు వేసుకొని రాజ్యాధికారంలోకి రావడం జరిగింది ఇవాళ అట్లాంటి చైతన్యాన్ని ధ్వంసం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది కనుక ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ జీవిత చరిత్రలను పుస్తకాల్లోకి ఎక్కించే పోరాటాలకు పూనుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ నా పేరు బుక్కిల తిరేమాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి మౌబాటిస్ట్ అందరూ కూడా మామూలుగా ఇంట్లో ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఈ దేశంలో ఉన్న పాలకులు ఏం చేస్తున్నారంటే మొన్న ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కానీ ఫీజు నియమిత కానీ తీసేసి ఎందుకంటే ఉద్యమాలు చేయం కదా కరోనాలో ఆ తదనంతరం ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి సామాజిక న్యాయం పునాదులు వేసిన మహాత్మా జ్యోతిరావు పూలే పెరియార్ నారాయణ గురు ఈవి రామస్వామి ఈ గిరిజన పోరాటాలు సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉండే ఆ పుస్తకాలు ఇంటర్ పుస్తకాలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరి కరోనాలో మరి ఈ పాఠశాలలు కాలేజీ లేట్ స్టార్ట్ అవుతాయనే ఉద్దేశంతో ఏం చేసినట్టే ఈ మహానీయులు సంఘ సంస్కృత చరిత్రను కేవలం గదే తీసేస్తారు ఎందుకంటే ఈ దేశంలో అణగారిన వర్గాలు ఈరోజు ఈ కనుక ఇట్లా మనం బట్టలేసుకొని ఇట్లా మాట్లాడుతున్నాం అంటే స్వేచ్ఛ సమానత్వం ఉన్నదంటే ఇలా చట్టాలు హక్కులు కల్పించబడ్డాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే పెరియార్ నారాయణ గురు వి రామస్వామి అనేక గిరిజన పోరాటాలు మరి మన వాళ్ళు ఇంటర్మీడియట్లనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లనే ఈ పోరాటాలు తెలుసుకుంటారు ఆ పిల్లలు ఈ అణచివేతకు వ్యతిరేకంగా మరి ఇంటర్మీడియట్ పిల్లలే పోరాటాలు తెలుసుకుంటారు అంబేద్కర్ గురించి తెలుసుకుంటారు పూలే గురించి తెలుసుకుంటారు మరి చైతన్యవంతులు అవుతారు కాబట్టి ఈ పాఠ్యాంశంలో ఉన్న ఈ మహనీయులు గొప్ప వాళ్ళ చరిత్రను తీసేస్తే ఈ మహనీయులు తెలియదు పోరాటాలు తెలియదు ఎందుకంటే వేల సంవత్సరాలు ఇంకా మనం ఎట్లా కట్టు బానిసలు ఉన్నామో ఆ చరిత్ర తెలియకుండా చరిత్రను కనుమేరుగ చేయడానికి ఈ పాలకులు ఈ 30% సిలబస్లో మన వాళ్ళ చరిత్ర మన సంఘ సంస్కార చరిత్రను తీసేయడం జరుగుతుంది ఇంటర్ బోర్డు ఇలా ఇంటర్ బోర్డుకు మేము ఒక హెచ్చరిస్తున్నాం మీరు నిజంగా ఇంటర్ బోర్డు యజమాన్యం చెప్తున్నాం మేము ఇలా మహనీయుల చరిత్ర కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు చరిత్ర తెలియనివాడు చరిత్రహీనుడు అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చరిత్ర పుటాల మీద చరిత్ర పునాల మీద ఈ వ్యవస్థ నడుస్తుంది అనేక త్యాగాలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక దేశాలు తిరిగి ఇలా రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగంలో పరిపాలన జరుగుతుంది ఇలా చట్టాల అమలు జరుగుతుంది ప్రభుత్వాల అమలు జరుగుతుంది అంబేద్కర్ని తీసేయడం ఎక్కడిది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్నే కాదు పూలని తీసేయడం ఎక్కడ చరిత్రలో అంటే వీళ్ళు గొప్ప త్యాగమూర్తులు కాదు త్యాగమూర్తులు లేని చరిత్ర ఎక్కడిది మనం ఎక్కడిది ఈ భారతదేశంలో వ్యవస్థ ఎక్కడిది కాబట్టి మనవాదులు ఈ దేశంలో మనవాదులు కుట్రపంతారు ఈ మహనీయులను నిలవకుండా యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్ పాటించుకుంటా యూనివర్సిటీలో ప్రైవేటీకరణ చేసుకుంటా యూనివర్సిటీలో రిజర్వేషన్ పాటించుకుంటా అక్కడున్న ఉద్యమకాలను అణచివేయడం